ఎందుకంటే దళితుల పట్ల రాజకీయం లోపట చాలా ముందు పెడతారు మాకు దళితులకు ఏది సంక్షేమ పథకాలు పెట్టినా గానీ దళితుల పేరు మీదే వస్తాయి అలాంటి ముఖ్యమంత్రి నేను తెలంగాణకు ముఖ్యమంత్రి గాను ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేసిందా చేయలే సరే ఐదనే ముఖ్యమంత్రి అయిండు అయిన తర్వాత ఇప్పుడు మనకు ఎటువంటి పరిపాలన అందిస్తుంది మనం అందరం చూస్తున్నాం తెలంగాణ లోపట మా దళితుల గురించి మూడు ఎకరాల భూమి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు నీళ్ళు అన్నాడు నియమకాలు అన్నాడు ఉద్యోగాలు అన్నాడు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా స్పష్టంగా చెప్పిండు మరి దాంట్లోపట మనకు మన గ్రామానికి నీళ్ళు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి సింగూరు నుంచి వచ్చినాయి అవి తాగడానికి మనకు ఉపయోగపడుతున్నాయా మనం తాగగలుగుతున్నామా ఇంటి ముంగట ఐటీ లోపట నల్ల పెట్టుకుంటే ఇల్లు గడపని ఇంట్లో పోవాలని నల్ల ఇస్తున్నా అని చెప్పిండు మన దగ్గర వస్తున్నాయా మనం ఎంత ఇబ్బందిలో ఉన్నాం ఒక ఇల్లు రాలేని అన్న చెప్పారు ఇప్పుడు అదే ఎందుకు రాలేదు కాబట్టి ఇంద్రమిల్లు తాలి మన ఇక్కడ నుంచి ఇప్పుడు కొత్త ఏది బసల కట్టు నుంచి ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినాయి మన గంగారాం సార్ గారు మన ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడు ఉన్న రన్నింగ్ ఎమ్మెల్యే తడుగురు గ్రామానికి ఏం తెచ్చిండు ఏం చేయలేదు మీ అందరికి ఆలోచన చేయండి ఒక్క రోజు వస్తే తడుగురు నుంచి చేతి నుంచి చేతి నమస్కారం పెట్టుకుంటా ఈ రోడ్డు నుంచి వెళ్ళిపోతామని గ్రామంలో ఏం చేసేది లేదే లేదు ఎందుకంటే వాళ్ళు వాటి వాళ్ళు మాకు ఏం సంబంధం అన్నట్టు సార్ ఒక్కటి ఏముందంటే మా గ్రామంలో కూడా మేము అందరు కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వీళ్ళకి పని చేయనే రాదు నేను ఇంత చిన్న వయసులో నా అన్నతో మా ఇద్దరు ఉన్నదంలో సర్పంచ్ తో కలిసి చిన్న చిన్న వర్కులు చేస్తే మాకు బిల్లు రానియకుండా కూడా ఇబ్బంది పెట్టారు సార్ నానా ఇబ్బంది పెట్టారు మేము ఇబ్బంది పెట్టినా కూడా భయపడలేదు ఎందుకంటే మీరు ఎంత భయపెట్టినా మేము ఏంటనే ఉంటాం కాబట్టి మీరు ఎంత భయపెట్టినా మేము భయపడమని అనుకుంటా మేము అది నడుస్తూనే ఉన్నాం కాబట్టి మీ అందరు ప్రజలు అన్నదమ్ములు అందరు పేరు పైన ఎంతో మేము చిన్న వయసులో ఉన్నా ఇంత చిన్న వర్క్ చేసినా మేము నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా మేము అది బిల్లు చేసుకున్నాం కాబట్టి కొన్ని డబ్బులు తక్కువ వచ్చినా మేము పని చేస్తామంటే నిన్న ఐదు నెలల నుంచి మళ్ళా ఇబ్బంది పెడుతున్నారు సరే ఇబ్బంది మీరు ఇంకా పెట్టులే మీ వెనుక నాలుగు ఇంకెంతో ఎనిమిది నెలలు ఉన్నది మీ తమస్య తర్వాత నడుస్తూనే ఉంటది భయపడేది అవసరం లేదు ఇట్లా ఉన్న వరకు మేము సర్పంచ్ కానీ ఇంత యూత్ ఉన్నాము 100% గా వర్క్ చేస్తాం మీలైతే ఎవరైతే మాకు అట్టాకాలు వస్తారో తర్వాత మీ వెనుకనే ఉంటాం ప్రజలారా ఆలోచన చేయాలి చిన్న వీడు ఆలోచన చేయాలి కొంతమంది సార్ మన ఈ రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఖచ్చితంగా 2 లక్షలు రుణమాఫీ చేసేది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు కంటిన్యూగా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు ఏం చేస్తున్నాడని పరిస్థితి గమనిస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏం చేస్తున్నాడు ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకొని వచ్చిండా ఏం చేసిండు ప్రజలకు ఇంటింటి నల్ల అన్నాడు నల్ల ఇచ్చిండా ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ కొన్ని రోజులు అత్తయ్య ఉంటాయి కొన్ని రోజులు కోడళ్ళు ఉంటాయి ఎమ్మెల్యే గారు మా రోజు వచ్చినప్పుడు మీకు ఉరికి ఉరికి మా కార్యకర్తలు మీ ఎంబడ పడి మీ సంగతి ఏందో తెలుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను 1 లక్షల మీ రుణమాఫీ చేస్తా బ్యాంకులలో కూడా మీరు డబ్బులు కట్టే అవసరం లేదనే మాట చెప్పాడు 2 లక్షల రుణమాఫీ తప్పక చేస్తాడనే నమ్మకం మీకు ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మీ సేవ చేస్తాం రాహుల్ గాంధీ చెప్పాడు ఇప్పుడు నేను ప్రభుత్వంలోకి తీసుకురండి మీరు ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాని మిమ్మల్ని చెప్పాడు ఈ విధంగా చెప్పిన మాట తెలంగాణ ఎట్లా ఇచ్చామో అదే విధంగా ప్రతి రైతుకు 10 ఎకరానికి 10,000 బదులు 15,000 ఇస్తాము ఆలోచించండి మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది ఏ రోజు అబద్ధం మాట్లాడదు జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా నేను సూటిగా మా ఎమ్మెల్యే గారికి అడుగుతా ఉంటా చెప్తా ఉంటారు కూడా ఎక్కడైనా సభలో ఉన్నప్పుడు పక్కలో పోచారం శ్రీనివాసరెడ్డి ఈ స్పీకర్ గా ఉన్నాడు మీకు తెలుసు అందరికి కనీసం 15 నుంచి 20,000 ఇండ్లు కట్టేసిండు కొన్ని ఇళ్లలో ఉండటందుకు కూడా మన మంది వస్తలేరు అన్ని ఇండ్లు ఆయన కడితే మన ఎమ్మెల్యే గారు ఒక్క ఇల్లు కూడా ఇక్కడ కట్టలే 3 ఎకరాల భూమి దళితులకు ఎక్కడ ఇవ్వలే ఇంటికి ఒక్క ఉద్యోగం అని మరి
పదవిలోకి వచ్చిండు, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేడు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆలోచించండి మీరు ఆయనకు మరి ఏం చెప్పాడు పోచారం శ్రీనివాస రెడ్డి గారు. ఒక్క ఉష్కి అమ్ముడు తప్పితే ఇంకొక పని చెప్పలేడు. కనీసం 100 కోట్ల ఉష్కి అమ్ముకొని మహారాష్ట్ర కర్ణాటకలో భూమి కొంటున్నారు తప్ప మీ సేవలో లేడని నేను సభాముఖంగా పెద్ద తడుగురికి వెళ్లి ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాను. మీరు దయచేయండి, మాకు ఓటు వేసినా వేయకున్నా ప్రతి వారికి ఇండ్లు ఇచ్చినాం. మరి ఇందిరాగాంధీ 50 ఏళ్ల కింద దోతులు చీరలు కూడా ఇచ్చింది, 2, ప్రతి రైతుకు 2 ఎడ్లు కూడా ఇచ్చింది వ్యవసాయం చేసుకున్నా. 57 ఏళ్ల వయసు, భర్త చచ్చిపోయిన తల్లులు, కనీసం మీ తడగూరులో 300 నుండి 500 మందికి పెన్షన్ ఇచ్చే తీసుకునే అర్హత ఉంది కూడా. ఇప్పుడు వాళ్ళకు ఒక్కరికి వస్తలేదు, కానీ మీరు ఆదరించండి. ఏడాదిలో ఎలక్షన్ ఉంది, మీరు ఓట్లేసి ఎట్లవి రేవంత్ రెడ్డి మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతున్నారు, నన్ను కూడా ఆశీర్వదించండి. మీ తడగూరులో ఈ గుడి మీద కలెక్టర్ ను తెప్పించి కూర్చోబెట్టి ఆ 400 500 పెన్షన్లు నేను ఇప్పగలుగుతానని నేను మీకు ఉద్ఘాటిస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఆ విధంగా నేను పనిచేసేవాడిని. తడగూరు గ్రామానికి నేను ఇక్కడ గుడి దగ్గరుండి మిమ్మల్ని గ్యారంటీ ఇస్తున్నా, ఏ ఇల్లు లేని మరి పేదవాళ్ళు ఉన్నారో కనీసం 10 ఎకరాల భూమి 40 లక్షలకు ఎకరం ఎందుకు కాదు కొనుగోలు చేసి అందులో మీకు 200 300 ఇళ్లు కట్టించే బాధ్యత నాని అని కూడా చెప్తా ఉన్నారు. ఈ విధంగా నేను సేవ చేసినా